हैदराबाद हुसैनी आलम पीएस परिधि गन मिस्फायर कलकल रेपुतुंది प्रमादवशात् गन मिस्फायर कावडंतो एआर कांस्टेबल भूपति श्रीकांत तीव्रंगा गायपड्डारु पोलीसुलु अप्रमत्तमै बाधितुन्नि आस्पत्रिकि तरलिंचगा चिकित्स पोंदुतू मृति चेंदिनट्लु वैद्युलु तेलिपारु केस नमोदु चेसुकुन्न पोलीसुलु मिस्फायर पै दर्याप्तु चेस्तुन्नारु మరిత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు సాయి కిరణ్ ఈ గన్ మిస్ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది దీనిపై పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు ఎసి ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ సంఘటన జరిగింది ఇది హుసేని ఆలం అవుట్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్ ఈ అతను విధులు నిర్వహించిన తర్వాత అతని గన్ మిస్ఫైర్ కావడంతో అయితే గదవ భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది వెంటనే అతన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స చేస్తున్న తర్వాత అనంతరం కూడా అక్కడనే చనిపోవడం జరిగింది బ్రాడ్ డెడ్ గా కూడా పోలీసులు ధృవీకరించారు అయితే ఈ శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్ టిఎస్ఎస్పి అనపర్తి బెటాలియన్ అయితే ఇక్కడ హుసేని ఆలం అవుట్ పోస్ట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నాడు హెడ్ గార్డ్ గా కూడా ఉన్నాడు నేటివ్ విలది నల్గొండ డిస్ట్రిక్ట్ గరిడేపల్లి ప్రాంతము అయితే అతను మరి అది మిస్ఫైర్ అయిందని పోలీసులు చెప్తున్నారు మరి ఎలా మిస్ఫైర్ అయ్యింది ఆ గన్ను మరి రోజువారీగా అతను అక్కడ పెడుతూ ఉంటాడు గన్కి కూడా అక్కడ అతను హెడ్గా కూడా ఉన్నాడు సో అందరూ అవుట్ పోస్ట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ గన్స్ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి బాధ్యతలు కూడా ఈయనకే ఉన్నాయి మరి అది రోజువారీగా అతను చేస్తూ ఉంటాడు ఇదంతా పని కూడా మరి ఈరోజు ఎందుకు మిస్ఫైర్ అయింది లేకపోతే ఏదైనా ఆత్మహత్య దీని వెనకాల కారణాలు ఉన్నాయా ఏంటనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది ఉన్నతాధికారులు ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో కానిస్టేబుల్ శ్రీకాంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతుంది ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు నల్గొండ నుంచి కూడా బయలుదేరారు ఎగ్జాక్ట్గా బుల్లెట్ అయితే ఇక్కడ గదవ భాగంలో కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది సో దీనిపైన అంటే గత ఈ ఇటీవల రీసెంట్గా కూడా ఈ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి గన్ మిస్ఫైర్స్ ఓకే సాయి కిరణ్ హైదరాబాద్ హుసేనీ ఆలం పిఎస్ పరిధిలో గన్ మిస్ఫైర్ కలకలం రేపుతోంది ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు అప్రమత్తమై బాధితుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్ఫైర్ పై దర్యాప్తు చేస్తున్నారు